నువ్వు మంచి మంచి ఎట్లంటే దుబ్బాకల్ని నువ్వు అమ్ముడుకోదు కదా, దుబ్బాకల్ని నూడబట్టిది. నువ్వు రేపు మా మెడకల మా శంకరంపేటని ముందరిస్తావు. బీజేపీ అభ్యర్థిని నమ్ముడంటే నీళ్లు లేని బాయిలో దుంకినట్టే అయితే మరి మన పని. బీజేపీని నమ్మితే నీళ్లు లేని బాయిలో దుంకినట్టు అవుతుంది. జర జాగ్రత్తగా ఉండండి. రేపు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన కారు గుర్తు మన కేసీఆర్. ఇలా కానే కాదన్న తెలంగాణ వచ్చింది కేసీఆర్. కష్టపడ్డాడు తెలంగాణ వచ్చిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఇంకా 2000 పింఛన్ ఇచ్చిండు, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, దావఖానా పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మెదక్ జిల్లా చేసిండు, మెదక్ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాడు ఏమంటుండు, మళ్ళీ జిల్లాలు తప్పి చేస్తాడట. మెదక్ జిల్లా ఉండాలనా పోవాలనా, ఉండాలనా పోవాలనా? మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు, పార్లమెంట్ కు ఒకటే జిల్లానట, జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ వేస్తాడట. మరి మన పార్లమెంట్ లో 3 జిల్లాలు ఉన్నాయి, సంగారెడ్డి ఇల్లునే ఉన్నది, సిద్దిపేట ఇల్లునే ఉన్నది, మెదక్ ఇల్లునే ఉన్నది, మరి ఏ 2 పోతాయి? పోవాలనా మెదక్ పోవాలనా? మనము మన కేసీఆర్ ఇచ్చిన జిల్లాను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ని ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి, ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అంటున్నా, ఈ ఎలక్షన్లలో ఓడిపోతే రేవంత్ రెడ్డి కుర్చి దిగేది లేదు. కానీ వారికి అర్థమైతుంది, జనం నాకు సూర్పు పెట్టిండు, నేను జనంకి ఇచ్చిన పని చేయలేదు కనుక నన్ను ఓడగొట్టిందని అర్థమైతే ఆ 6 గ్యారెంటీ దాన్ని ఉరుక్కుంటా మళ్ళీ శంకరంపేటకు వస్తాయి, పురం బంగారం వస్తుంది. దానికోసం ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర కొండెక్కింది, 75 క్లమైందట నిర్ణయాల. ఎవరైనా పెళ్లి చేయాలంటే పుస్తమటం చేయాలంటే కూడా కన్నుల నీళ్ళు వచ్చే కాలం వచ్చింది, ధరలు పెంచింది. అరే కందిపప్పు 170 రూపాయలు అయిందట కదా చెల్లె, కాంగ్రెస్ కూడా వచ్చిండు కందిపప్పు 170 అయింది, 200 చెల్లె. అన్ని ధరలు పెంచిండు కాంగ్రెస్ వాడు. సిమెంట్ బస్తా కూడా 60 రూపాయలు 70 రూపాయలు పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక పెరిగింది, సలాట పెరిగింది, పప్పు పెరిగింది, ఉప్పు పెరిగింది. ధరలు పెంచింది తప్ప గరీబ్ వాళ్ళకి చేసింది అయితే ఏం లేదు. పెరిగినాయలేవా ధరలు, పెరిగినాయలేవా ధరలు? కాంగ్రెస్ వచ్చిండో ధరలు పెంచిండు. అందువల్ల మనం బాగా ఆలోచన చేయాలి. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నది. నేను ఒక్కటే చివరి మాట చెప్తున్నా, మళ్ళా ఇప్పుడు తప్పితే 4 ఏళ్ళ దాకా కాంగ్రెస్ వాడు దొరకడు, మళ్ళా 4 ఏళ్ళ దాకా దొరకడు. ఇప్పుడే మోసం చేసిన కాంగ్రెస్ కు ఏమీ చేయని బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి. ప్రశ్నించే గొంతు కలెక్టర్ గా ఉండి ప్రజా సేవ కోసం మన మధ్యకు వచ్చిన వెంకట్రామరెడ్డి గెలిపించండి. ఇప్పుడే దీపం పడ్డది, లైట్ వచ్చిందంటే వెంకట్రామరెడ్డి గెలుస్తున్నాడు. లైట్ వచ్చి చెప్పింది మంచిగా మనసు వర్తించుకోండి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళెవరో వచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి ఓటేసినాం. నమ్మి ఓటేస్తే 4.5 నెలల్లో ఏమైందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏం చెప్పింది చెల్లె, కాంగ్రెస్ వాళ్ళు మేము గెలవంగానే అక్క చెల్లెలకు 2,500 రూపాయలు బ్యాంకులలో వేస్తామన్నారు. పడ్డాయా? ఒకసారి చూపిరా పోయి వీడియో తమ్ముడు, మళ్ళీ ఒకసారి యాడ్ చేసినట్టయితే అక్క చెల్లెలకు ఒకసారి వీడియో చూపి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నేను ఉత్తుంత మాటలు చెప్తలేను, నిజం చెప్తున్నా. ఇప్పుడు పోయినసారి మోసపోయినాం, పద్మమ్మని ఓడగొట్టుకున్నాం, మళ్ళొక్కసారి మోసపోదామా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉద్ధరిస్తారనుకుంటే అన్ని ఉద్ధర మాటలు చెప్తున్నారు. వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని ఓటేసినాం, ఉద్ధర మాటలు తప్ప చేసింది అయితేమి లేదు. మనం ఆశపడ్డాం కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తారేమో, కేసీఆర్ కంటే ఇంకా బాగైతుందేమో అని ఆశపడ్డాం. కానీ మంచిగా చేసిన మాట దేవుడేరు కానీ ఉన్నాయి కూడగొడుతున్నారు. దావకాండలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, బాయికాడ మున్పట్లెక్క కరెంట్ వస్తలేదు, మోటార్లు రాలిపోతున్నాయి, ఇంటికాడ మంచినీళ్లు చక్కగా వస్తలేవు. ఆసర పెన్షన్ ముసలోళ్లకు మంచిగా కేసీఆర్ ఉండగా 10 తారీఖు వెళ్ళొచ్చు. ఇప్పుడు 30 తారీఖు అయినా పెన్షన్ పడతలేదు, పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఎండల తిప్పలు అవుతున్నది. ఈ రకంగా చాలా కోసం వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ.
ఈ వీడియో ఎవరు చూస్తున్నారు బిడ్డ? అది బంద్ చేయడం బంద్ చేయండి. ఇక్కడ ఒక పావు గంట సహకరిస్తూ బాబా సెట్ చేయను పాప వీడియోలు. అయితే ఈరోజు ఒకటే విషయం ఆలోచించాలి, నమ్మి నాన వస్తేనంటే వెనకటికి అంత పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళని కూడా నమ్మి ఓట్లేస్తే ఈ ప్రజలను నట్టేట ముంచింది. 6 గ్యారంటీలని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో మొక్కి చేతులలో మొక్కి ఓట్లేసుకున్నారు. ఇలా కేసీఆర్ ఉండగా మన బీఆర్ఎస్ పార్టీ 200 పెన్షన్ 2000 చేసిందా లేదా? పీడీ చేసే అక్క జిల్లలకు 2000 ఇచ్చినమా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినమా లేదా? నెలకు 6 కిలోల బియ్యం ఇచ్చినమా లేదా? ఇట పెన్నులైతే 100,000 వచ్చినాయా లేవా? దావకాలకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి శంకరంపేట మీ ఇంటికాడ దించి పోయినమా లేదా? మీకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా రోజు అక్క జిల్లలకు నీళ్ల కష్టాలు లేకుండా మంచినీళ్ళు ఎండాకాలంలో ఇచ్చినమా లేదా? ఇలా కేసీఆర్ వచ్చినాక రైతు బంధు పెట్టిండు. ఎకరానికి ఇంత 5,000 రూపాయలు ఇచ్చిందయ్యా బీజేపీ వాళ్ళు. జిఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద, నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ వేసి ధరలైతే వచ్చిందయ్యా బీజేపీ. ఈ తప్ప బీజేపీ వాళ్ళు చేసిన అది. బీజేపీ వాళ్ళు వచ్చి మా కోట అయింది అంటుంది. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది, కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి బీజేపీ వాళ్ళకి ఓటేసినాం అనుకో, పేనం మీదకి వెళ్ళి పోయినామంటే అయితే ఆయన ఆగమైపోతాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. బాగా ఆలోచించండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వంచాలంటే అది ఈ గులాబీ జెండాతోనే అవుతుంది. మేము గుర్తిస్తాం బాబు. వీడియోలు రెడీ ఉన్నాయా? జిల్లాలను అడుగుతున్నా ఏమన్నారవ్వా, మేము రాగానే ఈ నెల 2000 పింఛన్ వస్తుంది, మళ్ళా నెల 4000 ఇస్తాము అంటారు. వచ్చినాయి ఎవరికన్నా? ఒక్కరికన్నా శంకరంపేట 4000 పింఛన్ వచ్చిందా? రాలే. మరి రాకపోతే ఏం చేయాలి? నేను ఒక్కటే మాట్లాడుతున్నా, 4000 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటేయండి, రానోళ్ళంతా కారు గుర్తుకు వెంకటరామరెడ్డి గారి కోటేయండి. అది వచ్చేటట్టు నేను చేస్తా. అసెంబ్లీల బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి 4000 వచ్చినట్టు చేసే పని నేను చేస్తా. అక్క జనులకు ఏం చెప్పిండు? మహాలక్ష్మి, మహాలక్ష్మి అని మహామోసం చేసిండు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టు 1వ తారీఖు నాడు 2500 ఇస్తా అన్నాడు. 4.5 నెలలైంది చెల్లె, పడ్డా ఎవరికన్నా 2500? అంటే నెలకు 2500 అంటే 4 నెలల మీద ఎంత పోయినట్టు? 10,000 లేని 10,000 కాంగ్రెస్ వాడు ప్రతి అక్కకు చెల్లెకు బాకీ పడ్డాడు. ఎవరన్నా మీ ఊర్లలో కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడిగితే బిడ్డకు 10,000 బాకీ పడ్డారా? కానీ ఇచ్చినాకనే ఊళ్ళకి రావాలి ఓటు అడుగుమని చెప్పాలి. అడగాలి నవ్వంతా సీపుల గడ్డలు పట్టుకొని తయారుండాలి. ఏమన్నా ఆయన అప్పుడు ఏం చెప్పినావు? మాకు బాండ్ పేపర్లే రాసి ఇచ్చినావు, చేతులల్లా పట్టుకున్నావు, ఇప్పుడు ఏమైంది అంటే చేతులు రాబడుతున్నావు. నీవు ఆ 10,000 ఇచ్చినాకనే మళ్ళీ రావాలని అడగాలి. అంతేనా కాదా? ఇది మోసం కాదా? రుణమాఫీ రాగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. చేసిందా చెల్లే? మొన్న నేను అడిగిన మళ్ళా కొత్త అయిన కాంగ్రెస్ పార్టీకి రేపు 13వ తారీఖు నాడు ఓట్ల కాంగ్రెస్ పార్టీకి తలుపు పెట్టాలి మనం. పెట్టాలేమంట? ఎక్కడ నువ్వు తరుగు పెట్టావురా బిడ్డ, నీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లలో తరుగు పెట్టమని చూపియాలి మనం. చూపియద్దా రేవంత్ రెడ్డి? బాగా మాట్లాడినావు కదా, నేను రైతుల కాంటాల్లో తరుగు పెట్టిన రేవంత్ రెడ్డికి ఓట్లలో తరుగు పెట్టి మనం చూపియాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు బోనస్ ఎక్కువెట్టినావు, 15,000 రైతు బంధు ఎక్కువెట్టినావు, 24 గంటల కరెంట్ అని మోసం చేసినావు, వ్యవసాయ కూలీలకు 12,000 అని అగం పట్టించినావు, కౌలు రైతులకు 15,000 అని మోసం చేసినావు, అన్ని అబద్ధాలు చెప్పి గద్దె మీద కూర్చున్న ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ ఓట్లతో మనం గుణపాఠం చెప్పాలి. దయచేసి ఆలోచన చేయండి. రేపేమంటాడు? నేను అసెంబ్లీలో ఏమైందా అని అడిగినానుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? అదే నేను 2 లక్షల రుణమాఫీ మోసం చేసిన, తులం బంగారం ఇస్తామని ఎగబెట్టిన, 2500 ఇస్తాను అక్క జిల్లాలో మోసం చేసిన, రైతులకు 15,000 ఇస్తాను ఎగబెట్టిన,
వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన అయినా నాకే ఓట్లేసిందా హరీష్ రావు, నువ్వు ఏం మాట్లాడతావనడా అంటాడా అనడా. నేను గట్టిగా వేయాలంటే బిడ్డ నువ్వు అన్ని ఇయ్యలేదు కనుక మెదక్ల మా శంకరం పేట్ల నీ కాంగ్రెస్ పార్టీకి చిత్తు చిత్తుగా ఒడగొట్టిండ్రు. ఇప్పటికైనా కన్ను లేరు, ఇప్పటికైనా కన్ను లేరు. నువ్వు మోసం చేసిన వరకనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదే, ఇప్పటికైనా ఇస్తావా అయ్యావా నీ సంగతి ఏది బిడ్డ అని అసెంబ్లీలో నేను గట్టిగా మీకోసం కొట్లాడతా. కొట్టాడా నవ్వుతా, కొట్టాడా నవ్వుతా. కేసీఆర్ బస్సు యాత్ర బయలుదేరగానే కాంగ్రెస్ వాళ్ళు గజగజలు అంటారు, కొడుకులు వణుకుతున్నారు. అందుకే ఆడవుతాడు దేవుడి మీద ఒట్ల వ్యక్తిగా ఒట్లు స్టార్ట్ చేసిండు. మొన్నటిదాకా బాగా మేకపోతు గంభీరం నటించిండు. కేసీఆర్ బస్సు వేసుకొని జనంలో పడ్డాడు రోడ్ల మీద, కొడుకులు ఆడవుతాడు ఒట్లు పెట్టారు. అమారే ముసల్మాన్ భాయ్యో ఆపి సోచో యా పర్ కాంగ్రెస్ తో థర్డ్ ప్లేస్ మీ గయా, ఉస్కో డిపాజిట్ ఆనా ముష్కిల్ హై. ఆప్ లోగ్ సోచో రేవంత్ రెడ్డి ఏ బీజేపీ సే మిలా హువా హై. నరేంద్ర మోడీ కో జాకే క్యా బోల్ రా బడే భాయ్, ఆగే భీ తుమ్హారా ఆశీర్వాద్ చాహియే బోలా. అదానీ సే జాకే గలా మిల్ రా, ఆప్కు రంజాన్ కా తోహఫా నహీ దియా, ముసల్మానో కో మినిస్టర్ భీ నహీ దియా. ఏ రేవంత్ రెడ్డి ముసల్మానో కా ఓటో సే జీత్ కే ముసల్మానో కో ధోకా దియే సో రేవంత్ రెడ్డి కో ఈస్ ఎలక్షన్ మే ఆప్ లోగ్ సబర్ సికానా చాహియే. ఆప్ లోగ్ సోచే మా తండాలు అక్క జనులు, మీ తండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్, మీ తండాలకు సీసీ రోడ్లు వేసింది కేసీఆర్, మీ తండాలలో మంచి నీళ్లు ఇచ్చింది కేసీఆర్, మీ తండాలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్. ఏమిచ్చిండు కాంగ్రెస్ వాడు ఈ తండాలకు? ఏమి ఇయ్యలే. మీరు అనుకుంటున్నారు పద్మక్కనే ఇంకేమిల్లే అనుకుంటున్నారు. ఎలా దురదృష్టం, పద్మక్క ఓడిపోయింది, మీరు కింది మీద చేస్తే ఒక కాంగ్రెస్ ఆయన గెలిపించింది. ఆయన ఎత్తుంటారో మీకు తెలియదు, ఆడుంటారో మీకు తెలియదు, ఏడ దొక్తారో తెలియదు, ఏ ఫోన్ చేయాలనో తెలియదు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి, కారు గుర్తు మీద ఓటేయాలని కోరుతున్నారు. మొదటి సంతకం పెడతాను, 100 రోజుల్లో చేస్తాను, 150 రోజులైనా ఇంకా నువ్వు చేస్తలేవు, నీ సంగతి ఏంటని చెప్పి గట్టిగా అడిగిన. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నేను నా ప్రజల కోసం ఎమ్మెల్యే ప్రజలు వదులుకుంటా అన్నా. తోక మనిషి పారిపోయింది, 6 గ్యారంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి. నువ్వు మాట మీద నిలబడితే నేను రాజీనామా చేస్తా, నువ్వు అమలు చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని అడిగిన. చేసిందా తోక ముడిచిండు. అమరవీరుల స్తూపం దగ్గర రమ్మంటే తోక ముడిచిండు. ఇవాళ ఊళ్ళో పోయిన వడ్ల మునిపోతున్నాయా? ఎంత తిప్పలు పెడుతున్నావు? కేసీఆర్ ఉండగా వడ్లు పోయినాడు. వీళ్ళు ఏమన్నారు? 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చిందా వడ్లకు బోనస్? బోనస్ వస్తే కాంగ్రెస్ కోటైంది. 500 బోనస్ రాని వాళ్ళంతా కారు గుర్తుకున్న వెంకట్రామ్ రెడ్డి గారి కోటయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ వడ్లకు తరుగు పెట్టు, 2 కిలోలు పెట్టుకోలే ఊళ్ళో పోయినా వడ్లకు 2 కిలోలు తరుగు పెట్టు. ఇవాళ వడ్లు పోయమంటే ప్రతి సంచికి 2 కిలోలు తరుగు పెట్టుంది కాంగ్రెస్ పార్టీ. మరి మన 2.5 కిలోలా? 1 కిలో పెంచినారు ఇలా చక్కెరపేట. మా దగ్గర 2 కిలోలు పెట్టిరు, మీ దగ్గర 2.5 ఉండాలి. ఇలా కాంగ్రెస్ ఇంతకే ఉండాలని 1 కిలో ఎక్కువ పెట్టినట్టున్నారు. పైసలు ఇచ్చిండు మీరు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అవి కూడా సరిగ్గా ఇస్తలేరు. 15,000 ఇస్తామని ఊరిచ్చిండు, పోని 5,000 అన్నా చక్కగా ఇచ్చిండ్రా, అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇవాళ కరెంటు కేసీఆర్ ఉండగా బావికాడ 24 గంటల కరెంట్ వచ్చింది, వీళ్ళు వచ్చినాక 14 గంటలు కూడా వస్తలేదు. అది కూడా గంటకోసారి ట్రిప్ అయితే మోటార్లు కానీలేవా మీ? ఇప్పుడు చాలా మంది రైతులై పాపం మోటార్లు కానీయట. ఒక్కసారి మోటార్ కాలితే 10,000 రూపాయలు ఖర్చు అయింది. మరి కేసీఆర్ ఉండగా కారు గుర్తోళ్ళు ఉండగా ఈ మోటార్లు గాలిని వేయచ్చండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మోటార్లు గాలిని శురువైంది. దయచేసి మీరు ఆలోచన చేయండి.
మన ఏంటంటే రకరకాల మాయ మాటలు చెప్పి మోసపుచ్చిండు. ఒకవేళ బీజేపీ ఆయన కూడా వచ్చిండు, బీజేపీ ఆయన ఏమంటుండు, వాళ్ళు కూడా మాకు ఓట్లు ఇవ్వండి పెరిగిండు. నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, మనం ఏం చేసాము అంటే మీరే చెప్తారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఒక 100 చెప్తారు మీరు. 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా ఢిల్లీలో? ఇచ్చింది, ఇచ్చింది. ఏమిచ్చిందంటే 350 ఉన్న సిలిండర్ ను 1000 రూపాయలు. కాంగ్రెస్ పాలనలో టీవీ పెట్టి ఏం కనబడుతుంది అయితే తిట్లు, లేకపోతే దేవుడి మీద ఓట్లు. ఇంకేమైనా ఉన్నారా? అయితే తిట్లు లేదంటే దేవుడి మీద ఓట్లు. నీ 4000 పెంచడవా, నీ 2500 నీ రుణమాఫీ ఏడవా, నీ కరెంట్ ఏడవా, గడి చెప్పరు. తిట్లుడే తిట్లు. ఈ తిట్ల వల్ల కావాలి మా కడుపు నింపు, మా పేదలకు ఇచ్చిన పని చేయి, గా పని చేయమంటే ఇవాళ చెయ్య సాటగాక ఇవాళ ఇట్ల పురాణం అందుకున్నారు. ఈ బీజేపీ ఆయన నిలబడి ఇక్కడ జర జాగ్రత్తగా గంట మీద బీజేపీ జిఎస్టీ పెట్టింది, ఇద్దరు కలిసి ఆగం పట్టించింది. కేసీఆర్ ఏమో కడుపులో పెట్టుకొని 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కేసీఆర్ ఇచ్చింది. నిన్న ఇవాళ బీజేపీ ఆయనతో పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది. ఇప్పుడు 10 రోజులు ఆకుండా దొరకలేదు. ఆ జిఎస్టీ పెట్టినాక బీడీలు చేసే అక్కజల్లకి 10 రోజుల పని కూడా దొరకలేదు. ఇప్పుడట 30 ఏళ్ళు పని చేస్తేనే బీడీలు చేసే అక్కజల్లకు పిఎఫ్ పెన్షన్ వస్తుందట. 30 ఏళ్ళు చేస్తామా బతుకుతామా? ఇక ఈ బీజేపీ వాళ్ళు మరి ఎన్నుకోటేయాలి మనం ఈ బీజేపీకి? బాగా ఆలోచన చేయండి. శంకరంపేట లో బీడీ చేసే అక్క జనరలు నియతిగా ఆత్మ సాక్షిగా మీరు ఓటేయాల్సిన అవసరం ఉంది. ఒకడేమో కాంగ్రెస్ వాడేమో పురే గుర్తు పెట్టి ఆగం పెట్టింది, బీజేపీ వాళ్ళేమో జిఎస్టీ పెట్టి ఇంత మీ చేతిలో చాట గుంచుకునే పని చేసింది. మన కేసీఆర్ ఏమో బీడీ చేసే అక్క జనరలు నిలబెట్టాలని 2000 పెన్షన్ ఇచ్చి కాపాడింది మన కేసీఆర్. మన కారు గుర్తు దాన్ని మరొద్దని నేను అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నా. తమ్ముళ్ళారా, బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఇవాళ ప్రజలు మన దిక్కు చూస్తున్నారు. కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, కాంగ్రెస్ ను బండకేసి కొట్టాలని జనం ఎదురు చూస్తున్నారు. ఇంటింటికి పోండి, వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ గురించి చెప్పండి, కేసీఆర్ గారు చేసిన పనుల గురించి వివరించండి. ప్రజలను గెలవని ఓట్లు కూడా కారుకు వెంకట్రామరెడ్డి గారికి వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను పేరు పేరున కోరుతా ఉన్నా. అక్కా జనులు, పద్మమ్మ నుండి కోల్పోయినాం, నిలువంగానే వచ్చింది, లగ్గానికి వచ్చింది, ఊళ్ళో గుళ్ళె పెళ్లికి వచ్చింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కనబడ్డాడు అచ్చండి, నా 5 నెలల గెలిచి ఒక్క ఊరికన్నా వచ్చిందా? ఒక్క ఊరికన్నా వచ్చిందా చెల్లె? గెలిచిన ఎమ్మెల్యే కనబడితే ఒట్టు కనబడ్డా? మరి ఇలా పద్మమ్మని ఓడగొట్టుకున్నాం, కనీసం వెంకట్రామరెడ్డి అంటే గెలిపిస్తే ఇద్దరు కలిసి మీ సేవ చేస్తారు, మీకోసం పనిచేస్తారు. పోయింది పోయింది, ఇలా 7 ఎమ్మెల్యేలకి ఇది ఒక్కడే జారిపోయింది దగ్గర దగ్గరకు వచ్చి. పద్మమ్మ ఒకటే కోరుకుంటుంది, నేను ఓటే పోయినా కానీ అట్లీస్ట్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని పెడితే ఇద్దరం కలిసి మీ సేవ చేస్తాం, మీకు ఆపదకు సంపదకు మీ ఊళ్ళల్లో ఉంటాం, మీ కాళ్ళల్లో చేతులలో ఉంటాం, మీ సేవ చేస్తామని చెప్పి ఇలా వెంకట్రామరెడ్డి గారు మీ ముందుకు వచ్చారు. గెలిచిన ఎమ్మెల్యే 5 రోజులు అంటాడు దొరకలేదు. లగ్గానికో ఆపదికో దావకానికో సంపదకో కష్టానికో దుఃఖానికో రేపు సేవ చేయడానికి మనం వెంకట్రామరెడ్డిని గెలిపించుకుందాం. కారు గుర్తుకు ఓటేసి మీరందరూ దీవి